వెల్కమ్ టు జేపీ న్యూస్. సీజన్ బట్టి రైతులకు ఏ విధమైన పంటలు వేయాలి, రైతులకు ఏ విత్తనాలు కావాలి అని రైతులతో చర్చించడం జరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారి సోమ్ సుందర్ తెలిపారు. రాపూర్ మండలం సిద్ధవరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తోంది అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రైతులకు పొలం పిలుస్తోంది కార్యక్రమంపై అవగాహన కల్పించారు. వ్యవసాయానికి సంబంధించి ఏ పంటలు వేయాలి, వాటి సాగు విధానం, చీడ పీడ సంరక్షణ గురించి రైతులకు అవగాహన కల్పించారు. రాబోయే సీజన్కు వ్యవసాయ సాగు పద్ధతుల విధానాలను ఏ విధంగా చేయాలనే దానిపై చర్చించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు గురించి చర్చించిన అంశాలను పై అధికారులకు తెలపడం జరుగుతుందని అన్నారు. టీడీపీ నాయకులు మూరంరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం సిద్ధవరంలో ప్రారంభించడం, వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏఈ సుందర్రాజన్, సిద్ధవరం పంచాయతీ సర్పంచ్ పెంచలయ్య, ఫిషరీస్ అధికారిక కమల, తెలుగుదేశం పార్టీ నాయకులు మోహరం రెడ్డి మధురెడ్డి, మురళీమోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కానగల పెంచలయ్య, రితీష్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మా సిద్ధవరం గ్రామంలో రాపూర్ మండలంలో ప్రథమంగా సిద్ధవరం గ్రామానికి మంచి ప్రాధాన్యత కల్పించి మన ఏవో శ్యామసుందరరాజు గారు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని లాంఛనంగా స్టార్ట్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నారా చంద్రబాబు నాయుడు రైతులను తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి రైతులు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి బాగుంటుంది అనే ఒక మంచి దృక్పథంతో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది గ్రామస్తులందరినీ మన సచివాలయం దగ్గరకు పిలిచి పొలం పిలుస్తుందనే కార్యక్రమం ఒకటి పెట్టి మన అధికారులందరినీ ఒక దగ్గర చేర్చి, రైతులను కూడా ఒక దగ్గర చేర్చి, రైతులకు ఏమేమి కావాలి, గత ప్రభుత్వం ఏమేమి ఈ యొక్క నష్టపోయారు దాన్నంతా గుర్తించి, అంటే రైతులకు గతంలో డ్రిప్ ఇరిగేషన్ పెట్టి సబ్సిడీ ద్వారా 80% 90% సబ్సిడీ ద్వారా రైతులు ఆనందకరంగా ఉండే విధంగా గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం చేస్తుంది, గత ప్రభుత్వంలో దాన్ని తీసేశారు. అలాగే పనిముట్లు, రోటావేటర్ కావచ్చు, కల్టివేటర్ కావచ్చు, కొన్ని గ్రూపులు పెట్టి గ్రూపుల పరంగా ఇచ్చారే తప్ప ప్రతి ఒక్క రైతుకి అనుకూలంగా ఇవ్వలేకపోయిందనేది గుర్తించి మళ్ళీ ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టాలని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారు, మనకు మంత్రులుగా ఉన్నటువంటి వారు, మన శాసనసభ్యులు కురుగుల రామకృష్ణ గారు అందరూ కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని రైతులకు ఉపయోగపడే పనిముట్లు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రేర్లు కానీ, ఏదైనా సరే సబ్సిడీ ద్వారా మనం ఎంతవరకు ఇవ్వగలుగుతాము అని గమనించి గుర్తించండి, ఇవన్నీ మాకు నివేదికలు పంపించండి, మేము త్వరగా కూర్చొని అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులైనటువంటి కురుగుండ్ల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. అలాగే మన అధికారులు కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.